हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल नंदु व्लॉग्स 1 2 3। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం కూరాడు ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎవరెవరు పెట్టుకోవాలనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే కూరాడు ఎలా పెట్టుకోవాలో మనకు అర్థమవుతుందండి. మనకు ముందుగా కూరాడుకు కావలసిన మాల అయితే కట్టి పెట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కూరాడును శుభ్రంగా కడిగి ఇలా సున్నం, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలండి. కూరాడు ఒకటే పెట్టకూడదండి, పక్కల చెంబులో నీళ్ళు పోసి కూరాడు నేరాడు అనేసి పెడతారండి. ఇక్కడ మనకు కూరాడులో ఇవి రోజుల్లో మనం కలి యూజ్ చేయం కదండి, అందువల్ల దీంట్లో బియ్యపు గింజలు వేసుకొని పెట్టుకోవాలండి. అలాగే కాయిన్స్ కూడా వేసుకోవాలండి. మనకి కూరాడు వచ్చేసి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కదండి. గృహప్రవేశం అప్పుడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి ఆడపడుచుతో గుమ్మం లోపలికి కూరాడును తీసుకువస్తారండి. కూరాడును ఎవరెవరు పెట్టుకోవాలి అంటే మన పెద్దవాళ్లకు ఆనవాయితీగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు పెట్టుకోకూడదండి. తెలంగాణ సైడు అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో కూరాడు ఉంటుందండి. మంగళ శుక్రవారాల్లో మనము కూరాడుకు పూజ చేసుకోవచ్చు అండి, నైవేద్యం పెట్టుకోవాలి. మనం ప్రతిసారి పూజ చేసి నైవేద్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. మనం పూజ చేసుకునేటప్పుడు కూరాడు పక్కల చల్లకామ, పప్పుగుత్తి, రోలు, రోకలి ఇవన్నీ పెట్టుకోవాలండి. ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు కాబట్టి అవి కూడా పెట్టుకోవచ్చు మనము. మనకు ఆనవాయితీగా పెద్దవాళ్ళకు ఉంటే మనం ప్రస్తుతానికి సొంత ఇంట్లో కాకపోయినా రెంటెడ్ హౌస్లో అయినా పెట్టుకోవచ్చు అండి. మనం కూరాడకుండా ఎక్కడ పెట్టుకోవాలంటే కిచెన్లో ఆగ్నేయ దిశలో స్టవ్ పక్కల పెట్టుకోవాలండి. కూరాడకుండా పెట్టేటప్పుడు కింద స్టాండ్ సహాయంతో పెట్టుకున్నట్టయితే మనకు కదలకుండా స్థిరంగా ఉంటుంది. మనము కూరాడుకుండని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మనకు సొంత ఇంటిని కట్టుకోవాలనే కోరిక ఉన్నా లేదంటే ఏదైనా కోరికలు ఉన్నా సరే మనం దీపం పెట్టుకునేటప్పుడు అమ్మవారితో చెప్పుకున్నట్టయితే మనకు ఆ కోరికలు నెరవేరడం జరుగుతుందండి. ఇక వచ్చేసి మేము ప్రసాదంగా అయితే బొబ్బట్లు చేసామండి. మనము ప్రసాదం బొబ్బట్లు కానీ పరమాన్నం కానీ ఏదైనా చేసుకోవచ్చండి. మనకు అందుబాటులో ఏది చేయాలనుకుంటే అది చేసేసుకోవచ్చు. చూడండి, ఆ అమ్మవారిని ఇలా పసుపు, గంధం, కుంకుమలతో, పూలతో అలంకరించి మేమైతే చామంతి మరియు గులాబీ పూలతో అయితే అలంకరించుకున్నామండి అమ్మవారిని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కూరాడును ఎల్లమ్మ తల్లిగా కూడా భావిస్తామండి. కాబట్టి మంగళ శుక్రవారాల్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి, చాలా విశేషంగా ఉంటుంది. మనం కూరాడుకు పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరంతో తామర గింజలతో కానీ చిట్టి చిట్టి గాజులతో కానీ అష్టోత్తరం చెప్పుకుంటూ మనం పూజ చేసుకున్నట్టయితే మనకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కూరాడుని ఎప్పుడు ఎలా పెట్టుకోవాలో, పెట్టుకునే వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలో చూసారు కదండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.